हेलो गाइस वेलकम बैक टू अवर चैनल नेनु मी हरीश मीरु चूस्तुन्नदी हरीश दुबई व्लॉग्स ई रोज वीडियो वच्चेसि एंदि अनंटे चाला मंदि अडिगिन डाउट एंटंटे अन्ना नेम्मरि इट्ला दुबई की रावालनि अनुकुंटुन्ना दुबई की वच्चिन तर्वात अक्कड जॉब्स एला अप्लाई चेसुकोवालि एंदुकंटे नाकु रिफरेंस एवरु लेरु काबट्टि नेनु अक्कड वच्चिन तर्वात जॉब्स एला अप्लाई चेसुकोवालि एमेम वेबसाइट्स उंटायि अंटे मन अप्लिकेशन्स उंटाया अनि चेप्पेसि नाकु चाला मंदि अडिगिनारु काबट्टि इदि वाळ्ळ कोसमे वीडियो काबट्टि ई वीडियोलो नेनु మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే దుబాయ్కి వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్స్ ఎలా అప్లై చేయాలి ఏమేం వెబ్సైట్స్ ఉంటాయి ఓకే ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి అని మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంది అని అంటే ప్రజెంట్ దుబాయ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఫస్ట్ పాయింట్ వచ్చేసి రెజ్యూమ్ రెజ్యూమ్ అనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ జాబ్ సెర్చ్ చేసుకుంటున్నాం కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి రెజ్యూమే ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ చూసిన వాళ్ళు ఫస్ట్ రెజ్యూమే చూస్తారు కాబట్టి మన రెజ్యూమ్ అనేది ఇండియన్ ఫార్మేట్లో కాకుండా మనకి ఇక్కడ వేరే ఫార్మేట్స్ యూజ్ చేస్తారు కొన్ని ఫార్మేట్స్ అయితే యూజ్ చేస్తారు నాకు నచ్చిన ఫార్మేట్ ఏదైతే ఉందో ఆ ఫార్మేట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లస్ సేమ్ యాజ్ ఇట్ ఇస్గా అలాగే ఎడిట్ చేసుకోవచ్చు మెయిన్ పాయింట్ వచ్చేసి అది ప్లస్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే మీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఎక్స్పీరియన్స్ కంపల్సరీ మీరు యాడ్ అనేది చేసుకోవాలి బేసిక్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అడుగుతారు మనకి ఏ జాబ్కి అప్లై చేసినా సరే ఇక్కడ బేసిక్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి కంపల్సరీ అడుగుతారు కాబట్టి మీకు అక్కడ ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి సెకండ్ వచ్చేసి క్వాలిఫికేషన్ మీ టోటల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో క్వాలిఫికేషన్ అనేది మీరు అందులో మెన్షన్ చేసుకోవాలి ప్లస్ డాక్యుమెంట్స్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో మీ సర్టిఫికేట్స్ ఉంటాయో సర్టిఫికేట్స్ కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి దుబాయ్కి వచ్చే ముందు ఓకే వచ్చిన తర్వాత ఎలా అప్లై చేయాలి అప్లై చేయడానికి వెబ్సైట్స్ ఏముంటాయి వెబ్సైట్స్ వచ్చేసి మినిమం ఒక 5-6 వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఆ వెబ్సైట్స్ వచ్చేసి మనము లింక్డ్ఇన్ ఇండీడ్ నౌక్రీ గల్ఫ్ మాన్స్టర్ గల్ఫ్ ప్లస్ దుబాయ్ కెరియర్ యుఏఈ అని చెప్పేసి ఈ 5 వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఈ వెబ్సైట్స్ త్రూ మనము జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు ఈ ఇందులో మనము ఎలా అప్లై చేయాలి అని అనుకుంటే సేమ్ మ్యాచ్స్గా మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఎలాగైతే మన అకౌంట్ క్రియేట్ చేస్తామో అందులో మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి మెయిన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవాలి మన క్వాలిఫికేషన్ యాడ్ చేసుకోవాలి మనం ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో అక్కడ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్లో మనం చూసుకోవాలి అంటే మనం ఈ అప్లై చేసిన జాబ్కి మనం సూటబులా కాదా లేకపోతే కాదు అని అనుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి రెజ్యూమ్ మనం అప్లై చేస్తాము కానీ ఆ రెజ్యూమ్ అనేది వాళ్ళు తీసుకోరు కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది మీ అప్లికేషన్ సెకండ్ వచ్చేసి ఏంది అని అంటే ఇక్కడ దుబాయ్లో ఏటీఎస్ సిస్టమ్ అనేది ఇక యూజ్ చేస్తారు ఏటీఎస్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది అది దేని గురించి అని అంటే ఎవరైతే జాబ్ అప్లై చేస్తారో వాళ్ళు ప్రజెంట్ దుబాయ్లో ఉన్నారా లేకపోతే వేరే కంట్రీ నుంచి అప్లై చేస్తున్నారా అని చెప్పేసి వాళ్ళకి అక్కడ అర్థమైపోతుంది అప్పుడు కూడా మీరు వేరే కంట్రీ నుంచి అప్లై చేసే జాబ్ అనేది మీది రెజ్యూమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మీకు షార్ట్ లిస్ట్ కావడానికి ఛాన్సెస్ లేవు మీ రెజ్యూమ్ ప్లస్ మీ ఎక్స్పీరియన్స్ మీ క్వాలిఫికేషన్స్ మీరు అప్లై చేసిన జాబ్ రోల్ ఇవన్నీ కరెక్ట్ ఉంటే మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయిపోతుంది షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి కాల్ వస్తుంది ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత అది మీ మీద డిపెండ్ ఇంటర్వ్యూ ఎలా ఇచ్చారు అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూ టైంలోనే మీకు శాలరీ ఈ మీ ప్లస్ బెనిఫిట్స్ వీసా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు అప్పుడు మీరు సెలెక్ట్ అయితే మీ జాబ్ అనేది మీకు జాబ్ వస్తుంది ఇంకొక మెయిన్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ గురించి మీకు ఏంటంటే దుబాయ్ కెరియర్ యుఏఈ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఆ వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలి జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి మొత్తం మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను ఆ దుబాయ్ కెరియర్స్ యుఏఈ అని ఏదైతే వెబ్సైట్ ఉందో అందులో వచ్చేసి మినిమం 90% వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ అనేటివి అందులో ఉంటాయి ఎవరైతే ఆ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ ఏదైతే మీరు అప్లై చేయాలి అని చెప్పేసి అని అనుకుంటున్నారో ఈ మీరు ఆ వెబ్సైట్ నుంచి మీరు
అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అప్లై చేయాలనో మీకు ఇప్పుడు నేను చూపించు. మనం ఇది వెబ్సైట్ ఓపెన్ చేయగానే దుబాయ్ కెరియర్స్ అని చెప్పేసి అని టైప్ చేయొచ్చు గూగుల్లో అయినా క్రోమ్లో అయినా. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. దుబాయ్ కెరియర్స్ అని అయితే చూసారు కదా మీరు, అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ మీకు చూపించేస్తాయి. యూఏ నేషన్స్, ఫ్రెష్ గ్రాడ్యుయేషన్, ప్రైవేట్ సెక్టర్ జాబ్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా. ఇందులో నుంచి మీరు ఏదైనా కావాలి అని చెప్పేసి అనుకుంటే ఇందులో నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. కాదు అని చెప్పేసి అనుకుంటే పైన మీకు ఎంప్లాయర్స్ అని చూపించింది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు జాబ్ లిస్ట్ టోటల్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ అనేది చూపించేస్తుంది. గవర్నమెంట్కి సంబంధించిన ఏవేవైతే ఉంటాయో అవన్నీ చూపించేస్తుంది. ఇక్కడ మీకు కనబడుతున్నట్టు ఇక్కడ చూడొచ్చు, డిజిటల్ దుబాయ్, ఎమిరేట్స్ ఉమెన్ రిసోర్సెస్ అవన్నీ చూపిస్తుంది కదా. అందులో నుంచి మనము ఏదన్నా ఓపెన్ చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించిన అన్ని లిస్ట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే ఇవి ఏవైతే ఉన్నాయో మొత్తం ప్రతి ఒక్కటి గవర్నమెంట్కి సంబంధించినవే జాబ్స్. ఇవి ఇందులో మీకు ఏ ఫీల్డ్ అయితే ఉందో ఆ ఫీల్డ్ ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఫైనాన్షియల్ ఆడిట్ అథారిటీ ఓపెన్ చేసినాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. ఇంట్లో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కెరియర్స్ అని కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది. ట్యాప్ చేస్తే ఇంకొక వేరే ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ జాబ్ రోల్స్తో పాటు అన్ని ఆప్షన్ చూపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఆడిటర్ ఉంది, సీనియర్ ఐటీ ఆడిటర్ ఉంది. ఇందులో నుంచి మీ ఫీల్డ్ ఏదైతే ఉందో అట్లా అన్ని ఆప్షన్ చూపిస్తుంది. ఆప్షన్స్ అనేది క్లిక్ చేసుకోవచ్చు మనం. ఈ ఫైనాన్షియల్ ఆడిటర్ది నేను క్లిక్ చేసిన కాబట్టి ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అడుగుతుంది. మీది ఏదైతే ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఉందో దాన్ని ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ఆప్షన్ ఓపెన్ అయిపోతుంది. ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది. ఇంటర్ఫేస్లో మీకు కింద స్క్రోల్ చేసుకుంటే కింద డిస్క్రిప్షన్లో చూపించేస్తుంది. అంటే జాబ్ కేటగిరీ ఏంటి, మన ఎడ్యుకేషన్ లెవెల్ ఏంటి, మంత్లీ శాలరీ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేరు. మనకి ఇక్కడ రిక్వైర్డ్ నేషనాలిటీ చూపిస్తుంది కదా, ఆల్ నేషనాలిటీ లేకపోతే ప్రియారిటీ ఫర్ యూఏ నేషనల్స్ ఉంది కదా. యూఏ నేషనల్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆల్ నేషనాలిటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మన ఇండియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకా కింద ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది కదా, అప్లై ఆన్లైన్ అని చెప్పేసి అని. అప్లై ఆన్లైన్ మీద మనం క్లిక్ చేస్తే మనకి తర్వాత ఇంటర్ఫేస్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఈమెయిల్ అడ్రస్ ప్లస్ పాస్వర్డ్ ఏదైతే ఉందో మనం ఎంటర్ చేసుకుంటే తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూపిస్తుంది, మళ్ళీ సేమ్ ఇదే అప్లై అని చెప్పేసి అని. ఇది అయిన తర్వాత ఏదైతే మీరు అప్లై చేసారో దానికి నోటిఫికేషన్ అనేది మీకు మెయిల్కి వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈమెయిల్ నోటిఫికేషన్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంది అని అంటే మన ఎంప్లాయర్స్ కాకుండా మనం ఇట్లా కింద స్క్రోల్ చేసుకుంటే ఆల్ కేటగిరీస్ అని కనబడుతుంది కదా. ఆల్ కేటగిరీస్ మీద మనం క్లిక్ చేస్తే అంటే అన్ని కేటగిరీస్కి సంబంధించిన జాబ్స్ అనేటివి మనకి కింద చూపించేస్తుంది. కాబట్టి మనం అందులో నుంచి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి ట్రావెల్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ యాక్టివిటీస్, మెడికల్, నర్సింగ్ అండ్ ఎవరికి ఏ ఫీల్డ్ కావాలనుకున్నారే ఆ ఫీల్డ్ మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం ఇలా ఆల్ కేటగిరీస్ అని ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము ఎంప్లాయర్స్ నుంచి దాన్ని క్లిక్ చేసి ఎలాగైతే మనం జాబ్ అప్లికేషన్ అప్లై చేసామో ఇందులో కూడా సేమ్ అదే ఆప్షన్ ఉంటుంది. మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను నార్మల్గా అయితే ట్రావెల్స్, టూరిజం అండ్ ఏవియేషన్ ఏదైతే ఉందో నేను అది ఓపెన్ చేసిన. అది ఓపెన్ చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ టైం ఇంటర్ఫేస్ ఎట్లుందో అదే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇట్లా ఆప్షన్ చూపించేస్తే మొత్తం మనకి ఇందులో మనకి అంటే మీ జాబ్ రోల్ ఏదైతే అనుకుంటున్నారో ఆ జాబ్ రోల్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసి అప్లై అనే ఆప్షన్ ఉంది పక్కకి అప్లై చేసేస్తే సరిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ అనేది మీకు మెయిల్కి వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మెయిల్ అనేది మీరు చెక్ చేసుకుంటే నోటిఫికేషన్స్ సరిపోతుంది. వచ్చేసి మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి అని చెప్పేసి అని రూల్ ఏముండదు ఇక్కడ. అక్కడ మీరు ఆన్లైన్లో చూడొచ్చు, చెక్ చేయొచ్చు అది ఆన్లైన్ అప్లికేషనా లేకపోతే వాకిన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి అని. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయనంటే ఆన్లైన్లో ఏదైతే ఉంటో అప్లికేషన్ అడ్స్ అనేటివి పెట్టవు, అవి ఓన్లీ వాకిన్ ఇంటర్వ్యూసే ఉంటాయి. కాబట్టి ఆ వాకిన్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయో
అప్లికేషన్లో కింద మెన్షన్ చేస్తాయి ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు వాక్ ఇన్ ఇంటర్వ్యూ పలానా డేట్ అంటే ఈ డేట్ ఈ టైం వరకు మీరు వచ్చి ఆన్లైన్ సారీ ఏదైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉందో మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు అని చెప్పేసి అని అక్కడ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాయి అప్పుడు అలాగా కూడా మనము ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో డైరెక్ట్ మనం వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళి మనం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫేస్ కావచ్చు డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయో అవి మనం ఫేస్ కావచ్చు ఇక్కడ ఇంకా ఇంకొక థర్డ్ ఆప్షన్ ఏంది అని అంటే ఏజెంట్స్ మనకి ఇండియాలో ఏజెంట్స్ ఎలాగైతే ఉంటారో ఇక్కడ కూడా ఏజెంట్స్ అనేటి వాళ్ళు ఉంటారు వాళ్ళ త్రూ కూడా మనకు కొన్ని జాబ్స్ వస్తాయి రాకపోవచ్చు దానికైతే నేను గ్యారంటీ ఇవ్వను ఎందుకనంటే వాళ్ళు ఏవైతే జాబ్స్కి మనకి చెప్తారో ఆ ప్రతి ఒక్క జాబ్ వచ్చేసి కూడా మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూవే ఉంటుంది వాక్ ఇన్ ఇంటర్వ్యూసే వీళ్ళు మనల్ని తీసుకెళ్ళి అక్కడ చూపించి పలానా జాబ్ ఉంది మీరు ఇలా ఇంటర్వ్యూ చేయండి అని చెప్పేసి మనకి చెప్తారు మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని అమౌంట్ అనేది తీసుకుంటారు మీ దగ్గరికించి ఇదైతే ఇల్లీగల్ ఇదైతే మేము ఫస్ట్ ముందే చెప్తున్నాను ఎవరైతే మీరు ఏజెంట్ త్రూ పోతున్నారో ఇక్కడ బీ కేర్ఫుల్ అదొకటి ఓకే ఇంకా ఏ జెన్యున్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అసలు మనకి వీసాకి అని చెప్పేసి అని దేనికి మనకి అమౌంట్ అనేది తీసుకోవు ఓకే కొన్ని ఇక్కడ ఫేక్ కంపెనీస్ ఉంటాయి ఆ కంపెనీస్ ఎలా అంటే మీకు ఇంటర్వ్యూకి రమ్మంటారు ఇంటర్వ్యూ ఓకే అయిపోతుంది అంతా అయిపోతుంది తర్వాత వాళ్ళు కొంచెం అమౌంట్ చెప్తారు ఇంత అమౌంట్ అవుతుంది మీ వీసా ప్రాసెస్ కోసము దానికి దీనికి అని చెప్పి చెప్తారు కాబట్టి వాళ్ళతో కూడా బీ కేర్ఫుల్ ఉండండి మీరు ఎందుకంటే ఏవైతే జెన్యున్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళు మీకు అమౌంట్ అనేది తీసుకోరు ఇదండి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ నా వీడియోతో మీకు ఏమన్నా కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్.